కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో ఏపీ మంత్రులు భేటీయారు. బుగ్గన అనిల్ కుమార్ వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి పోలావరం ప్రాజెక్టు కొత్త డిపిఆర్ ఆమోదంపై చర్చించారు. పోలావరానికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ప్రాజెక్టు పనుల పరిశీలనకు మంత్రి గజేంద్ర సింగ్ 15 రోజుల్లో వస్తానని చెప్పారని మంత్రి అనిల్ వెల్లడించారు. మారిన అంచనాలకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించనున్నాయని మంత్రి బుగ్గన చెప్పారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ తో ఏపీ మంత్రులు భేటీయారు. బుగ్గన అనిల్ కుమార్ వైసీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి పోలవరం ప్రాజెక్టు కొత్త డిపిఆర్ ఆమోదంపై చర్చించారు. పోలవరానికి నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని ప్రాజెక్టు పనుల పరిశీలనకు మంత్రి గజేంద్ర సింగ్ 15 రోజుల్లో వస్తానని చెప్పారని మంత్రి అనిల్ వెల్లడించారు. మారిన అంచనాలకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపిందని కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించనున్నాయని మంత్రి బుగ్గన చెప్పారు. జలశక్తి మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఈరోజు ఇద్దరం కూడా రిప్రజెంటేషన్ సీఎం గారు రిప్రజెంటేషన్ ఇవ్వటం, ఏదైతే వాళ్ళ 17లో జరిగిన పొరపాటు వల్ల పోలవరం ప్రాజెక్ట్ సార్ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా వివరించడం, దాన్ని కూడా మంత్రి గారు స్పష్టంగా దాని మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే ఈరోజు మనం వెళ్ళకపోతే ఇంత ఖర్చు పెట్టి కూడా ప్రాజెక్ట్ ఇబ్బంది పడే పరిస్థితి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. సో దాని తగ్గట్టు ఖచ్చితంగా కూడా దాని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కాంపోనెంట్ కూడా ఏదైతే తీసివేశారో దాన్ని కూడా ఏదైతే 14 యాక్ట్ ప్రకారం మనకు ఉంది కాబట్టి దాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం. దాన్ని కూడా తప్పకుండా సానుకూలంగా స్పందించి సాయం చేస్తారని చెప్పారు. అలాగే ఆర్ఎన్ఆర్కి సంబంధించి కూడా తప్పకుండా ఎంత అవసరం అవుతుందో తప్పకుండా ఏదైతే రివైజ్డ్ కాస్ట్కి సంబంధించి దాన్ని కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే కూడా ఒక 15-20 రోజుల లోపలనే ఆయన కూడా పోలవరానికి సంబంధించి ఒకసారి ఆహ్వానించాం. మీరు వచ్చి చూసి ప్రత్యక్షంగా దాన్ని కూడా ప్రాజెక్ట్ ఏ విధంగా జరుగుతూ ఉంది, అలాగే ఆర్ఎన్ఆర్కి సంబంధించి ఏ విధంగా కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం అన్నీ కూడా ఒకసారి మీరు కూడా వచ్చి చూడాలని ఆహ్వానించడం, ఆయన కూడా 15 రోజుల లోపలే వస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే అనేక రకాల ఇష్యూస్ ఏ విధంగా దీన్ని పూర్తి చేయబోతున్నాం, టైం లైన్ ఏంది, ఏ విధంగా పీపీఏ CWC ఏ విధంగా కోఆర్డినేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తామని చెప్పి కూడా చెప్పాం. అందరం కూడా అదే ప్రకారంగా వెళ్ళి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళు వెరీ పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఏదైతే 3 డేస్ నుంచి కూడా రాజేంద్రన్న వివిధ రకాల ఫైనాన్స్ కానీ అన్నీ కూడా మా అందరితో కూడా మాట్లాడుతూ ఒక పాజిటివ్ మూడు లోపల పాజిటివ్గానే అందరూ కూడా సహకరించడం సంతోషం. ఇప్పుడే చెప్పాను కదా బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఆయనే వెరీ క్లియర్. ఇవన్నీ ఖచ్చితంగా పాజిటివ్గానే ఈయన దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలి కాబట్టి పాజిటివ్గానే వెళ్తే ఫైనాన్స్ వాళ్ళు కూడా ఏదైతే ఇక్కడ నుంచి వచ్చిన దాని ప్రకారమే వాళ్ళు కూడా పాజిటివ్గా కూడా తీసుకొని ముందుకు వెళ్తారు. అన్న కలిసినారు. మంత్రి గారు చెప్పినది సేమ్ సబ్జెక్ట్. ఇవ్వడం జరిగింది కదా, మొన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఆటోమేటిక్గా లేదు, రైట్ఫుల్ గా వచ్చేది ఏదైతే ఉంది. పెండింగ్ అంటే కొన్ని బిల్లింగ్ స్టేజ్లో ఉంటుంది, యూసీ స్టేజ్లో ఉంటాయి, రొటీన్ జరుగుతున్నాయి అన్నమాట, వస్తున్నాయి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్లుగా డీటెయిల్గా అది డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, పెద్దది. దాని తర్వాత ఇది పునర్వ్యవస్థీకరణ చట్టం కంటే ముందర అందులో భాగంగా జరిగిన శాంక్షను నేషనల్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయడము, గత ప్రభుత్వము స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ఏదైతే సెప్టెంబర్ 8, 2016లో ఒక అగ్రిమెంట్ రూపానికి వచ్చి ఆ ఒరిజినల్గా ఉన్న ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మార్చడం జరిగిందో దానివల్ల క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకటి చిక్కుముడి మాదిరి తీసుకుంటూ వస్తున్నాం అనమాట. అందుకని ఈ ఎక్సర్సైజ్ అయిపోతుందమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే దాంట్లో పూనుకుంది, చిత్తశుద్ధితో ముందుకు పోతూ ఉంది. అండ్ ప్రభుత్వం ప్రయారిటీగా పెట్టింది, ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో తెలియజేయడం జరిగింది। మంత్రి గారు కూడా ఆల్మోస్ట్ డెడికేటెడ్ గా అందరూ దీని మీద ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇది లేకుండా కంప్లీట్